డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి చాలా మంది కూడా స్కీమ్స్ గురించి మనం చేసినప్పుడు గ్రామ సురక్ష యోజన స్కీమ్ గురించి కూడా చేయండి అని అడగడం జరిగింది. అసలు ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వీటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా సార్. ఈ గ్రామ సురక్ష యోజన ఎమర్జెన్సీ అని చెప్తాను, అర్జెన్సీ అని కూడా చెప్తాను. ఓకే. ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఎక్కువ సమయం లేదు, ఒక 10 నిమిషాలే టైం ఉంది మీ దగ్గర. 11 నిమిషానికి మీరు ఇమ్మీడియట్గా పోస్ట్ ఆఫీస్లో కనపడాలి. లేదంటారా మీ ఫోన్లో యాప్ ఉందా, ఆ యాప్ ద్వారా మీరు ఇమ్మీడియట్గా ఈ గ్రామ సురక్ష యోజన పాలసీని అర్జెంట్ బేసిస్లో కొనుక్కోండి, తీసేసుకోండి. మీరు మీ ఫ్యామిలీని ఆర్ మీ భవిష్యత్తు గురించి ఒకవేళ మీరు ప్రేమిస్తుంటే అంత ఎమర్జెన్సీ ఏ విధంగా? ఎగ్జాక్ట్లీ. సి, అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మరి, అండ్ అంత ఇంపార్టెంట్ కూడా మరి. సో ఇప్పుడు ఇంట్లో చిన్న పాప బాబు ఉన్నారు, వాళ్ళకి జ్వరం వచ్చింది, ఏం చేస్తారండి మీరు? నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాక సాయంత్రం చూసుకుందాము అంటారా? లేదు, అది ఎమర్జెన్సీ అంటే యూ నీడ్ టు అటెండ్. ఒక ప్రపంచము ఎక్కడికి వెళ్ళిపోతున్నా కానీ అదంతా పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఇది అర్జెంట్ బేసిస్లో మీరు ఎలా చేస్తారు? ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే బై జస్ట్ ఇన్వెస్టింగ్, పెట్టుబడి మాత్రం 1500 రూపాయలు మాత్రమే, 1500 రూపాయలు పెట్టుబడి పెడితే 35 లక్షలు మీరు ఇందులో పొందుతారు నెలకి. హౌ డస్ దట్ సౌండ్? వెరీ గ్రేట్. ఎందుకంటే మన కోసము పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత డిలే చేస్తే లాస్ మీది. ఎంతమంది అయితే ఇమ్మీడియట్గా ఉన్న అర్జెంట్ బేసిస్లో ప్రతి నిమిషం ఇట్ కౌంట్స్ కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకొని వాళ్ళు సురక్షితులు అవుతున్నారు. సో మీరెందుకు అనుకుంటారు మరి ఇక్కడ ఏదైనా 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా? లేదే, 1500 రూపాయలు ఒక సినిమాకి వెళ్తే అయిపోతుందండి, ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్కి వెళ్తే కనీసం 3-4 వేలు బిల్ అవుతుంది ఈజీగా. 1500 రూపాయలు ఫ్యామిలీ కోసం మనం అఫోర్డ్ చేయలేమా? ఆన్ దాట్ అర్జెంట్ బేసిస్ గురించే ఈ డీటెయిల్స్ అని మీకు చెప్తాను. ష్యూర్ సార్. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ indiapost.gov.in. అక్కడ మీరు financial/pages/content/rpli.apx అంటే ఇదంతా కాస్త పెద్దగా ఉంటుంది, మీకు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్లో మీరు గ్రామ సురక్ష యోజన టైప్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇందులో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపెట్టాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మినిమం ఏజ్ ఎంట్రీ ఏంటి అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీస్లో ఆర్ ఎల్ఐసిలో మనం చూసుకుంటే ఒక ఏజ్ బ్యారియర్ అనేది ఉంటుందన్నమాట. ఏజ్ బ్యారియర్ ఇక్కడ లేదు. ఎందుకంటే మీరు 19 ఇయర్స్ అబౌవ్ అండ్ 55 ఇయర్స్ లోపల ఉంటే కూడా మీరు ఎలిజిబుల్. ఓకే. సో 19 నుంచి 55 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేస్తారు? అసలు ఇది టూ మచ్ అంటాను. అసలు 55 ఇయర్స్ వరకు ఏ కంపెనీ ఇస్తుంది, ఏ పాలసీ వాళ్ళు ఇస్తున్నారు అంటే జనాల శ్రేయోభిలాషిగా ఒక వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు తీసుకొచ్చిన అంత మంచి స్కీమ్ని మనం ఇమీడియట్గా అప్లై చేయాలండి, అది మీ తక్షణ కర్తవ్యం అంటాను నేను. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్, సమ్ అష్యూర్డ్ మినిమం మీకు 10,000 రూపీస్ నుంచి 10 లాక్ రూపీస్ వరకు మీరు పాలసీలో సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ఓకే. అయితే మీరు 35 లక్షలు అన్నారు కదా, మరి అది ఎలా వస్తుంది? సో లెట్ మీ ఆల్సో టెల్ యూ దాట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు లోన్ ఫెసిలిటీ ఒకవేళ కావాలి అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ దిస్ పాలసీలో మీకు వస్తుంది లోన్ పాలసీ. ఓకేనా? గ్రేట్ ఆప్షన్. సరెండర్ కూడా మీరు చేయొచ్చు. ఒకవేళ నాకు ఎమర్జెన్సీ ఉందండి, నాకు సడన్గా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు ఇది డబ్బులు కావాలి ఎందు నుంచి అంటే 3 ఇయర్స్ తర్వాత మీరు ఆ పాలసీని సరెండర్ చేసి, అంటే దురదృష్టవశాత్తు ఒకవేళ 3 ఇయర్స్ ముందే ఏదైనా జరిగితే మీరు దాన్ని సరెండర్ చేయలేరు, 3 ఇయర్స్ తర్వాత మాత్రం మీరు సరెండర్ చేసి ఆ వాల్యూ మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. ఓకే. ఓకేనా? నా ఇక్కడ మనం చూసుకుంటే బోనస్ కూడా మీకు వస్తుంది ఒకవేళ మీరు సరెండర్ బిఫోర్ 5 ఇయర్స్ ముందే చేసేస్తే. కానీ 5 ఇయర్స్ తర్వాత చేస్తే మీకు ఒక అడిషనల్ బోనస్ కూడా వస్తుంది. అందుకే నేను చెప్పా మీకు 10 లాక్స్ కాదు, 10 లాక్స్ కంటే ఎక్కువ వస్తుంది. ఆ 35 లక్షలు ఎలా వస్తుందో అది మీకు చూపిస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీ అప్ టు 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బికాస్ దిస్ కెన్ బి కన్వర్టెడ్ అనమాట. సో ఇందులో మనకి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూశాక మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి.
ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నాకు ఒక 10 యూనో ప్రశ్నలు ఉన్నాయి మైండ్లో, డౌట్స్ ఉన్నాయి మైండ్లో, అవన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసేసి మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అడిగితే, ఇప్పుడు మన దగ్గర జీపీఓ ఉంది హైదరాబాద్లో, రీజనల్ పోస్ట్ ఆఫీస్ ఉంది, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక పెద్ద పోస్ట్ ఆఫీస్ వాళ్ళది ఒక మేజర్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో మనం ప్రీమియం ప్లాన్స్ కూడా చూస్తున్నాం స్కీమ్స్లో, అదేవిధంగా ఇందులో కూడా ఉందా సరే ఆప్షన్? ఎగ్జాక్ట్లీ అదే ప్రీమియం 1500 రూపాయలు ప్రతి నెల మీరు కట్టాలి. నా మీరు తీసుకోవాల్సిన టెన్యూర్ ఎంత ఉంటుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 ఏళ్ళ వరకు మీరు తీసుకున్నారనుకోండి, మీకు 31 లాక్స్ ప్లస్ వస్తుంది. అండ్ ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీరు ఎఫ్డీలో పెట్టి ఇలాంటి రిటర్న్స్ మీరు సంపాదించుకున్నారంటే ఒకేసారి ఎఫ్డీలో మొత్తం డబ్బు అనేది తీసుకెళ్ళి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీరు నెలకి 1500 మాత్రమే పెడుతున్నారండి, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ రూపంలో 1500 చొప్పున మీకు 50th ఇయర్లో మీరు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు 31 లాక్ ప్లస్ వస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దీనికి ఎలాంటి ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అండర్ ద సెక్షన్ 80C మీకు ఒక ట్యాక్స్ రిపేట్ కూడా వస్తుంది. సో మరి ఇంకేం కావాలి, దట్ మీన్స్ యూఆర్ గెటింగ్ అ మేజర్ బెనిఫిట్ అక్కడ. రెండో బెనిఫిట్ చెప్తా, ఇన్ కేస్ పాలసీ హోల్డరు ఫ్యామిలీ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించేసేసి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య తల్లి తండ్రి వీళ్ళందరి కోసం అని చెప్పి పెట్టాడు పెట్టుబడి, నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ సురక్షితంగా ఉండాలి, అందుకే సురక్ష యోజన అన్నారు. సో రేపటి రోజున పాలసీ హోల్డర్కి ఏదైనా జరిగిందనుకోండి, ఆ దుర్ఘటన వల్ల చనిపోయారు అనుకుందాము, ఎగ్జాంపుల్ గాడ్ ఫోర్బిడెన్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్, బట్ జరిగింది అనుకుంటే నామినీ ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు లేదంటే వైఫ్ వాళ్ళకి ఆ డబ్బు విత్ కంప్లీట్ సమ్ అష్యూర్డ్ అమౌంట్తో సహా ఇవ్వబడుతుంది. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ రిస్క్ అనేది లేకుండా మన భవిష్యత్తు గురించి మనం చాలా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ రిస్క్ మిటిగేషన్ మనం చేసుకొని ప్లాన్లో డబ్బులు పెట్టామనుకోండి, అసలు రిస్క్ అనేది మీకు లేదు. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీ జీవితం నుంచి వెళ్ళిపోయింది, ఎందుకంటే రేపటి రోజున బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే ఉంటారో ఒకవేళ లేరు ఫ్యామిలీలో అంటే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడదు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. సో అందుకే ఖచ్చితంగా ఇలాంటి పాలసీస్కి ఎమర్జెన్సీ సినారియో నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అవసరం లేదు అని చెప్పి అనుకుంటే అది మీ ఇష్టం, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు నెలకు 1500 మీరు అఫోర్డ్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ రోడ్ సైడ్లో ఉన్న చిన్న చిన్న షాప్ వెండర్స్ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యూలో నిలబడి మరి తీసుకుంటున్నారండి ఈ పాలసీ. సో వై డూ వాంట్ టు డిలే, సో గో ఫార్ ఇట్ అని చెప్తాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యూ హ్యావ్ మెనీ మోర్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పోస్టల్ సేవింగ్స్లో, కనీసం అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నా కమింగ్ టు ది అదర్ పార్ట్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సి ఇందాక నేను చెప్పాను మీకు 31 లాక్స్ ప్లస్ వస్తుంది, కానీ యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చెప్పింది 35 లక్షల వరకు. సో మీకు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీమియమ్స్ ఉన్నాయి, ఐ హావ్ జస్ట్ రిటర్న్ ఇట్ డౌన్. సో మీరు ఒకవేళ 50 ఇయర్స్ కాకుండా మీరు కాస్తంత పెంచేసేసి 55 లేదా 58 వరకు మీరు ఆప్షన్ తీసుకుంటే, 58 ఇయర్స్ వరకు మీరు ఒకవేళ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ప్రతి నెల మీరు కట్టాల్సింది 1500 కానే కాదు, ఇంకా తగ్గుతుంది మీకు అమౌంట్. దాట్స్ అబౌట్ 1463 రూపీస్ ఓన్లీ, 1463 రూపాయలు మాత్రమే, అది మీరు కడితే చాలు టిల్ 58th ఇయర్ వరకు, అప్పుడు మీకు వస్తుంది దట్స్ అబౌట్ 34,60,000 రూపీస్. సో ఇందులో మనం చూసుకుంటే ముఖ్యంగా 58 to 59 వరకు లాస్ట్ ఇయర్ అనమాట, ఇందులో 34.6 అని చెప్పాను. సో అప్రాక్సిమేట్గా నేను మీకు రౌండ్ ఫిగర్ చెప్పాను 35 లాక్స్. సో ఈ టోటల్ అమౌంట్ని మీరు ఎప్పుడైతే విత్డ్రా చేస్తారో అది క్యాష్ రూపకంగా మీ అకౌంట్లో వచ్చి క్రెడిట్ అవుతుంది. అండ్ ఆ సమయంలో కూడా మీరు రిటైర్ అయి ఉంటే, రిటైర్ కాకపోతే కూడా మీరు ఇంకా వర్క్ చేస్తున్నారన్నా కానీ మీకు అండర్ సెక్షన్ 80C ప్లస్ సెక్షన్ 88లో కూడా మీకు డబుల్ బెనిఫిట్ వస్తుంది. సో అన్నే దాని అర్థం ఏంటంటే మీకు నయా పైసా చిల్లి గవ్వ కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీనిపైన మీకు ఇది షేర్ మార్కెట్లో సంపాదించిన డబ్బు కాదు కాబట్టి మీకు దీనిలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉండదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత కూడా ఇంకా మీరు ఆలోచిస్తున్నారంటే మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు, ఇమ్మీడియట్గా వెళ్ళండి గ్రామ సురక్ష యోజన పాలసీని కొనుక్కోండి. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇలాంటి స్కీమ్స్ గురించి ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకున్నా, లేదంటే అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అన్న, లోన్స్ గురించి తెలుసుకోవాలన్న ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ ఈ జూన్ నెలలో 2nd of June విచ్ ఇస్ అ సండే, సో మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఒక కాన్సన్ట్రేటెడ్ క్లాస్ అనమాట, అంటే ఇందాక మీరు చూసిన ఈ ఇలాంటి స్కీమ్స్ కానివ్వండి, బిజినెస్ చేయాలనుకుంటే లేదంటే పర్సనల్ లోన్ కోసం తీసుకుని ట్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రా ఇన్కమ్ లేదు కానీ ఉన్న ఇన్కంలోనే ఈఎంఐస్ కట్టలేకపోతున్నారు, సో వీళ్ళందరికీ కూడా దేర్ ఇస్ అ గ్రేట్ ఆప్షన్.
గ్రోమో యాప్లో మీరు ఎవ్రీడే జస్ట్ గంట సేపు మీరు టైం కేటాయించారంటే ఇంట్లో లేదా కంఫర్ట్ ఆఫ్ ఆఫీస్లో నుంచి మీరు నెలకి లక్ష లక్షకు పైగా మీరు సంపాదించవచ్చు. ఎందుకంటే గ్రోమో యాప్ టార్గెట్ ఉంది జస్ట్ రాబోయే కొన్ని నెలల్లోనే దాదాపు ఈ 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళ అందరికీ కలిపేసి 100 కోట్ల వరకు కమిషన్ డబ్బులు పంచడానికి వాళ్ళు దృఢంగా నిశ్చయించుకున్నారు. సో ఈ ఆఫర్ని తీసుకోమని చెప్తాను. దాన్ని ఎలా మనం వాడుకోవాలి, ఎలా ట్రైన్ అవ్వాలి అన్న విషయం మీకు ఈ క్లాస్లో చెప్పబడుతుంది. దీంతోపాటే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, అది మీ పిల్లల కోసమే, ఎడ్యుకేషన్ కోసమా, ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ కోసమా, మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసమా, ఒక ఇల్లు కొనాలి, కార్ కొనాలి, ఇవన్నీ కలలు సాకారం అవ్వాలి అంటే ఒక పద్ధతి కావాలి, డిసిప్లిన్ కావాలి, దాంతోపాటు ఒక స్ట్రాటజీ కావాలి. సో అటెండ్ అవ్వండి ఈ క్లాస్కి, చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఈ క్లాస్ మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.